This video is brought to you by AKSIAS. Welcome to AKSIAS. AKSIAS కి స్వాగతం. ఈరోజు మనము జూలై 23కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ న్యూస్ పేపర్స్ నుంచి సేకరించడం జరిగింది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇది మనకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా ఏపీపీఎస్సీ నిర్వహించే, టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జామ్స్కి మనకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి మీకు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని కూడా రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ మినిమం 30-35% వరకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక 1 ఇయర్ వరకు కరెంట్ అఫైర్స్ని మనము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. 1 ఇయర్ అంటే మనకు ఎగ్జామ్ డేట్ ఏ రోజైతే ఉందో ఆ ఎగ్జామ్ డేట్ నుంచి ఒక 1 ఇయర్ లోపు ఉన్న కరెంట్ అఫైర్స్ మనం ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది మన ఎగ్జామినేషన్లో. కరెంట్ అఫైర్స్ ఎవరైతే మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారో వారికి మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు రెగ్యులర్గా మనకు న్యూస్ పేపర్లో వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని మీకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో మీకు ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. దాంతోపాటు మీకు ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. అది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించి బైలింగ్వల్ మంత్లీ మ్యాగజైన్ అనేది మనకు వస్తుంది. ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్ ఓరియంటేషన్తో కూడిన సమాచారాన్ని మొత్తం మీకు ఈ మ్యాగజైన్లో పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం వలన మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి కూడా ఈ మ్యాగజైన్ చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యు నేషన్ అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఈ మ్యాగజైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని అంశాలు చూద్దాం. ఫస్ట్ టాపిక్ కనుక చూసుకుంటే అనాలిసిస్ బై ఎన్జిఓ రివీల్స్ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ గంగా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనము ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో భాగంగా ఈ టాపిక్ని మనం చదువుకుంటాము. దీనికి సంబంధించి ఒక సంస్థ టాక్సిక్స్ లింక్స్ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ఇది ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్, ఇది గంగా నదిపై ఒక పరిశోధన చేయడం అనేది జరిగింది. ఈ పరిశోధనలో కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే గంగా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ గంగా నది పరివాహక ప్రాంతం ఏ విధంగా కాలుష్యానికి గురవుతుంది అన్న కోణంలో ఈ పరిశోధన అనేది కొనసాగింది. అండ్ అనాలిసిస్ ఆఫ్ ద స్ట్రెచెస్ ఆఫ్ ద రివర్ గంగా బై ద ఢిల్లీ బేస్డ్ ఎన్విరాన్మెంట్ ఎన్జిఓ టాక్సిక్స్ లింక్ హ్యాజ్ రివీల్డ్ పొల్యూషన్ బై ద మైక్రో ప్లాస్టిక్స్. సో ఇక్కడ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో ప్లాస్టిక్స్ వలన ఎక్కువగా కాలుష్యం అనేది జరుగుతుంది ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో. ఈ మైక్రో ప్లాస్టిక్స్లో ఏమేమి ఉంటాయంటే సింథటిక్ సాలిడ్ పార్టికల్స్, అదేవిధంగా దీని యొక్క సైజ్ వచ్చేసి 1 మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ వరకు దీని యొక్క సైజ్ అనేది ఉంటుంది. ఇవి వాటర్లో కరిగిపోవు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి వాటర్లో కరిగిపోకుండా ఉంటాయి. సో కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ విధంగానే వాటర్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఈ గంగానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉంది, మనకు మొత్తం మన భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా ఈ గంగానది అనేది ప్రవహిస్తుంది. ఈ గంగానది ప్రవహిస్తున్న ప్రాంతాలలో వీరు ఒక సర్వేని చేయడం అనేది జరిగింది. సో అక్కడ ఉన్న వాటర్ని వీరు టెస్ట్ చేశారు. సో ఆ టెస్ట్లో ఇక్కడ ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి చాలా ఎక్కువగా పేరుకుపోవడం అనేది జరిగింది. అయితే గంగా నదిని ప్రక్షాళన చేయడానికి భారత ప్రభుత్వం గతంలోనే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ స్కీమ్ గురించి కూడా ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయండి. ఇక మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఆర్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ద మెరైన్ పొల్యూషన్. సో ఈ నదీ పరివాహక ప్రాంతం, ఈ సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్న
పొల్యూషన్కి గల ప్రధానమైన కారణాన్ని గనక మనము తీసుకుంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఒక ప్రధానమైన కారణంగా వీరు ఇక్కడ గుర్తించడం జరిగింది. సో ఇందులో అనేక రకమైన పొల్యూషన్స్కి సంబంధించిన కారకాలు అనేవి ఉంటాయి. వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే ఆ పర్టికులర్ నగరం నుంచి వచ్చిన చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తలో కూడా ఇటువంటి ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ప్లాస్టిక్ ప్రోడక్ట్ డంప్ను మొత్తం ఇక్కడ రివర్ పరివాహక ప్రాంతంలో వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. సో ఇవి మన మనుషులకు చాలా భవిష్యత్తులో చాలా వరకు కీడు చేసే అవకాశం అనేది ఉంటుంది. అదేపాటు సముద్రంలో నివసించే జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ వలన కొన్ని జీవులు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ స్టడీకి సంబంధించి దీని యొక్క పేరు వచ్చేసి క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ ఎలాంగ్ రివర్ గంగా వాస్ బేస్డ్ ఆన్ ద వాటర్ శాంపుల్స్ ఎట్ హరిద్వార్, కాన్పూర్ అండ్ వారణాసి. ఈ ప్రాంతాలలో ఈ వాటర్ శాంపుల్స్ని తీసుకొని వీరి స్టడీని చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ గోవాలో ఉంటుంది. ఈ గోవాలో ఈ వాటర్ని వీరు టెస్ట్ చేశారు. సో టెస్ట్ చేసిన తర్వాత దీనికి ప్రధానమైన కారణము ఈ మైక్రో ప్లాస్టిక్స్ అని వీరు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్బీఐ ప్లాన్స్ డిజిటల్ కరెన్సీ పైలట్స్ సూన్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆర్బీఐ తీసుకువస్తున్న నూతన చర్యల్లో భాగంగా ప్రస్తుతము మనం వాడే కరెన్సీ ఏదైతే ఉందో ఆ కరెన్సీ మనము కాగితం రూపంలో అంటే పేపర్ కరెన్సీని వాడడం అనేది జరుగుతుంది. కాయిన్స్ కరెన్సీని కూడా మనము వాడుతున్నాం. అయితే ప్రస్తుతము డిజిటల్ కరెన్సీ అనేది కొత్తగా వెలుగులోకి రానుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఈ భవిష్యత్తులో ఈ డిజిటల్ కరెన్సీని తీసుకురావడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం అనేది జరిగింది. ఈ డిజిటల్ కరెన్సీ ద్వారా హోల్సేల్ అండ్ రిటైల్ పేమెంట్స్ని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇన్ ఫుల్ స్కేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని దీనికి నామకరణం చేయడం అనేది జరిగింది. సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని మనం గుర్తుంచుకోవాలి. సో ఇది వచ్చిన తర్వాత దీని యొక్క డిజిటల్ కరెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఒకసారి చూద్దాం. అయితే ప్రస్తుతం తీసుకువస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ వలన లాభాలు కనుక మనం చూసుకుంటే ఎక్కువగా ప్రస్తుతం మనం ఎక్కువగా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఎక్కువగా జరపడం అనేది జరుగుతుంది. గతంతో కంపారిజన్ చేసుకుంటే ప్రస్తుతము ఈ ఆన్లైన్ ద్వారా ఈ హోల్సేల్ మరియు రిటైల్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో అటువంటి నేపథ్యంలో ఈ డిజిటల్ పేమెంట్స్ని కూడా డిజిటల్ క్యాష్ రూపంలో కూడా తీసుకురావాలని ఒక ఆలోచన చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా నార్మల్ కరెన్సీతో కంపారిజన్ చేసుకుంటే ఈ డిజిటల్ కరెన్సీకి చాలా తక్కువ ఖర్చు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మెయింటైన్ చేయడం కానీ ఆ కరెన్సీని ప్రింటింగ్ చేయడము, కరెన్సీకి సంబంధించి మెయింటెనెన్స్ మరియు కరెన్సీ ట్రాన్స్పోర్ట్, సో ఇవన్నీ ఈ ఖర్చులు మొత్తం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఫైనల్గా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం చూద్దాం. సో దీనికి సంబంధించి ఒక హై లెవెల్ ఇంటర్ మినిస్ట్రల్ కమిటీని కూడా గతంలో నియమించడం అనేది జరిగింది. ఫైనాన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ హై లెవెల్ ఇంటర్ మినిస్టర్ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అది రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఈ సిబిటీసీ విత్ చేంజెస్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఇంక్లూడింగ్ ద ఆర్బీఐ. అయితే ఈ డిజిటల్ కరెన్సీని కనుక ప్రవేశపెట్టాలంటే ఆర్బీఐ యాక్ట్కి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ లీగల్లో కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని ఇక్కడ కమిటీ ఒక రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ పిఎస్యు రిఫైనరీలో 100% ఎఫ్డిఐ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత పెట్రోలియం కార్పొరేషన్ బీపీసీఎల్ అని అంటారు. సో దీన్ని ప్రైవేటీకరణ చేయనున్నారు. సో ప్రభుత్వ రంగ రిఫైనరీ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100% పెంచే అవకాశం ఏదైతే ఉందో సో దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం ముందు తేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ 100% అనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఈ రిఫైన్ కంపెనీలో 100% పెంచడం అనేది జరిగింది. ప్రస్తుతము ఏ విధంగా ఉంది అంటే ఈ ప్రభుత్వ రంగ చమురు కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉందంటే 49% ఉంది. ఇక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఈ విదేశీ కంపెనీలు మరియు ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. సో బీపీసీఎల్లో ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతవరకు ఉందంటే 52.98% వాటా అనేది ఉంటే అంటే అది ఆల్మోస్ట్ 53% అనుకోండి. సో దాదాపుగా 53% భారత ప్రభుత్వానికి సంబంధించిన వాటా అనేది ఉంది. సో ఇది పూర్తిగా ప్రైవేటీకరణ కానుంది. సో భారత పెట్రోలియం
కార్పొరేషన్ పూర్తిగా ప్రైవేటీకరణ కానుంది. అదేవిధంగా ఎఫ్డీఐకి సంబంధించి 100% అనుమతిని ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మధ్యవర్తిత్వం మేలు అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న ఒక న్యూస్ కూడా మనము చదువుకోవడం జరిగింది. సో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో వివిధ రకాల కేసులు అనేవి ఉంటాయి. సో ఆ కేసుల వివాదాలకు సంబంధించిన పరిష్కారం ఏదైతే ఉందో ఆ పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ మధ్యవర్తిత్వ విధానం అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని ఇక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ తన యొక్క ఒపీనియన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో బ్రిటిషర్లు ఈ కోర్టు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కోర్టుకు సంబంధించిన వ్యవస్థ రాకముందు ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థ అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండేది. సో భవిష్యత్తులో కూడా ఈ మధ్యవర్తిత్వ వ్యవస్థకు మరింత ఆదరణ పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుందని కూడా ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ వర్చువల్ మీడియేషన్ సమ్మర్ స్కూల్ 2020ని ఉద్దేశించి ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ వ్యాఖ్యలు చేయడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ప్రతి 1000 మందిలో 116 మందికి అసంక్రామిక వ్యాధులు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక సర్వే, ఇది అసోచామ్ ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వే ప్రకారం గనక మనము తీసుకుంటే మన దేశంలో ప్రతి 1000 మందిలో దాదాపుగా 116 మంది ఈ అసంక్రామిక వ్యాధులతో బాధపడడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ సర్వేకి సంబంధించిన ముఖ్యమైన కీలకమైన అంశము. ఇక్కడ 18 సంవత్సరాలకే ప్రారంభమై 35 ఏళ్ల వయసులోనే ఈ అసంక్రామిక వ్యాధులు చాలా ఎక్కువగా తీవ్ర రూపం దాల్చే అవకాశం అనేది ఉంది అని ఈ సర్వేలో ఇక్కడ చెప్పడం మనం గమనించాల్సిన అంశము. మన భారతదేశంలో ఈ వ్యాధులకి సంబంధించి 21 రాష్ట్రాల్లో దాదాపుగా 673 ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో ఈ సర్వేని నిర్వహించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇండియాస్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్ పేరుట ఒక నివేదికను అసోచామ్ రూపొందించడం అనేది జరిగింది. ఇందులో ప్రతి 1000 మంది పురుషుల్లో 119 మంది, మహిళల్లో 113 మంది ఇటువంటి అసంక్రామిక వ్యాధులతో బాధపడడం జరుగుతుంది. ఇందులో అధిక రక్తపోటు కానివ్వండి, లేకపోతే నాడీ సమస్యలు కానివ్వండి, సో ఇటువంటి వ్యాధుల బారిన ఎక్కువగా పడడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తికి దాదాపుగా 6322 కోట్ల పిఎల్ఐ పథకము, దీన్నే మనము ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అని పిలవడం జరుగుతుంది. సో మన భారతదేశీయంగా ఈ స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తిని గనక ప్రోత్సహించేందుకు దాదాపుగా 6322 కోట్ల ఉత్పత్తి ఆధారిత పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశమే. సో ఇక్కడ మీరు మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ లో ఈ పిఎల్ఐ స్కీమ్ గురించి చదువుకుంటాము. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ ఒకసారి మీరు చూడండి. పిఎల్ఐకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకము, ఇందులో ప్రస్తుతము ఉక్కు ఉత్పత్తికి సంబంధించి ఈ పథకాన్ని ఆమోదించడం అనేది జరిగింది. ఈ 6322 కోట్ల ప్రోత్సాహకాలు వచ్చే 5 సంవత్సరాల పాటు అందించే అవకాశం అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఈ పథకం వల్ల అదనంగా మరొక 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాదాపుగా 25 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యం కూడా లభించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2027-28 వరకు ఈ పిఎల్ఐ పథకము ఈ ఉక్కు ఉత్పత్తికి సంబంధించి అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఎకానమీ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఒలింపిక్స్కి సంబంధించిన అంశాలు చూద్దాము. సో ప్రస్తుతము ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతున్నాయి. సో జపాన్ జాతీయ స్టేడియంలో ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నాయి. సో దీనికి సంబంధించి దాదాపుగా 206 దేశాల నుంచి ఈ ఒలింపిక్స్ పోటీలో పాల్గొనున్నారు. సో గతంతో బ్యాక్గ్రౌండ్ కనుక ఒకసారి మనం చూసుకుంటే 1964లో జపాన్ జాతీయ స్టేడియం ఏదైతే ఉందో ఈ జపాన్ జాతీయ స్టేడియంలో ఈ ఒలింపిక్స్ని జరపడం అనేది జరిగింది. సో ప్రస్తుతము
కరోనాతో అనేక రకమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2021వ సంవత్సరంలో ఈ ఒలింపిక్స్ని ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతము కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఈ ఒలింపిక్స్ని ఏ విధంగా నిర్వహించాలని ఆ దేశం సో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడలను నిర్వహించడం అనేది జరుగుతుంది. మన భారతదేశం నుంచి దాదాపుగా 120 మంది గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 120 మంది ఈ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశము 1900 సంవత్సరం నుంచి ఒలింపిక్స్లో 28 పతకాలను గెలుచుకోవడం జరిగింది. ఇక ఒలింపిక్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి 4 క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్యాడ్మింటన్లో పివి సింధు, సాయి ప్రణీత్, సాత్విక్, టెన్నిస్లో సానియా మిర్జా ఈ ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. మొత్తం క్రీడలు కనుక చూసుకుంటే ఒలింపిక్స్లో 33 క్రీడలు ఉంటాయి. క్రీడాంశాలు 339 ఉంటాయి. పతకాలు 1000కి పైగా ఉంటాయి. పాల్గొనే దేశాలు 205 దేశాలు. ఇదే ఒలింపిక్స్కి సంబంధించిన మరొక అంశము. ఈ ఒలింపిక్స్ యొక్క ప్రత్యేకత కనుక మనం చూసుకుంటే ఈ మెడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడల్స్ని రీసైకిల్డ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా తయారు చేయడం అనేది జరిగింది. టోక్యో 2020 అఫీషియల్లీ ద గేమ్స్ ఆఫ్ ద ఒలింపియాడ్ పోస్ట్ పోన్ టు ది 2021 బికాస్ ఆఫ్ ది కోవిడ్-19. సో ప్రస్తుతము జరిగే ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 32వ ఒలింపిక్స్ క్రీడలుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది దీనికి సంబంధించి సో మొత్తం ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ మనం ఇక్కడ చదువుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ ఇది ప్రత్యేకత ఏమిటంటే ఈ మెడల్స్ ఏవైతే ఉన్నాయి సో ఈ మెడల్స్ని రీసైకిల్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించిన సమాచారం చూద్దాం. యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇది మనకు ఇంగ్లీషు మీడియంలోనూ అదేవిధంగా తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనం క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆప్షన్స్కి వచ్చేసి సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు టీచర్, వీటిని మనం ఆప్షన్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాథ్స్ మెజర్ అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్తో పాటు మెంటర్షిప్, అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏబిపిఎస్సీ మరియు టీఎస్పిఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్, బోత్ ఇంగ్లీష్ మీడియంలోనూ తెలుగు మీడియంలో క్లాసెస్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆఫ్లైన్లో ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్లో కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి మీకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి సంబంధించి మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయండి. ఇక గూగుల్ ప్లేస్టోర్లో మీరు ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మీరు స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మీకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.